ఆటలలో గెలుపోటమును సాధ్యమని మెదక్ జిల్లా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి అన్నారు. కొల్చరం మండలం ఏటిగట్ట మాంతపూర్ గ్రామంలో నిర్వహించిన వాలీబాల్ కబడ్డీ పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానోత్సవానికి ఆవుల రాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటలలో గెలుపోటం సాధ్యమని యువకులు ఓటమిని కూడా స్వీకరించి మానసిక స్థైర్యాన్ని కలిగి ఉండాలన్నారు. ఓటమి గెలుపుకు మూలాధారమని ఓటమిలోని తప్పులను సరిదిద్దుకుంటూ గెలుపును సాధించాలని సూచించారు. మరియు ముఖ్యంగా ఈ క్రీడల పట్ల ఆసక్తి చూపుతున్నటువంటి మరి ఇప్పుడు రాగానే నాకు అర్థమైంది, ఇంత చిన్న గ్రామంలో ఇంత యువకులు గ్రౌండ్లో ఉండి పండుగ వాతావరణాన్ని ఇంకా కన్నవిందుగా చేసుకుంటూ ఈ క్రీడల్లో పాల్గొన్న స్ఫూర్తిని చూస్తుంటే పిల్లలకు ఎంత శ్రద్ధ ఉన్నది క్రీడల పట్ల అనేది అర్థమైంది. ఇకపోతే ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు, ఇంకా ప్రస్తుతం చూస్తున్నా వాళ్ళు వస్తుంటే వాళ్ళలో కూడా అంత ఉత్సాహం కనబడుతుంది. అంటే మీరు ఇంకా పెరగబోయే పిల్లలకు కూడా మీరు స్ఫూర్తినిస్తున్నారు. కాబట్టి మేము ప్రత్యేకమైన అభినందనలు. ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు క్రీడలు అంటే మనిషికి మొట్టమొదటిగా మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి. ఆటలు ఆడిపోయి ఇంత తిని పడుకుంటే ఎంత నిద్ర పడుతుందో మనకు అందరికీ తెలుసు. అంటే ఇలాంటి రంది లేకుండా పడుకోగలుగుతాం. అంటే ఆటలు ఆడడం వలన మానసిక ప్రశాంతత దొరుకుతున్నారు, అదొకటి. రెండవది ఏమవుతుంది, పోటీతత్వం ఏర్పడుతుంది. జీవితంలో కూడా మన జీవితంలో ఎట్లా పోటీ పడాలి, ఒకరికంటే ఒకరం ఇంకా పైకి ఎట్లా రావాలి. ఆటల్లో కూడా ఎట్లుంటుంది, వాళ్ళు లేచి కట్టుకొట్టాడు అనేవారికల్లా మనం ఎట్లా కొట్టద్దు అని అనిపిస్తుంది. అట్లనే ఇన్ని ఈ ఆట మనం గెలిచినాం అంటే మళ్ళీ ఆట మనం ఎందుకు గెలవద్దని ఓడిపోయిన వాళ్ళు అనుకోవాలి. అట్లనే జీవితంలో కూడా ఒక పలాని ఇంట్లో పిల్లగాడు క్రీడలు కబడ్డీ వాలీబాల్ ఆడడం జరుగుతుందని మాకు జనార్దన్ అన్న ద్వారా మనకు తెలపడం జరిగింది. వెంటనే మేము మా పీసీసీ రాష్ట్ర కార్యదర్శి మా ప్రియతమ నాయకులు రాజరెడ్డి అన్న గారికి చెప్పగానే అట్లెంబ్లీ మళ్ళీ కంపల్సరీ వెళ్దామని మీ ఆహ్వానాన్ని మీరు చెప్పిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి మా కొల్చారం మండలంలో మందాపూర్ గ్రామానికి ఇచ్చినట్టు. ఈ కార్యక్రమంలో కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్, ఉపాధ్యక్షులు ముత్యంగారి గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి గంగసాని మహేశ్వరరెడ్డి, నర్సపూర్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రియాజ్ అలీ, మాందాపూర్ గ్రామశాఖ అధ్యక్షులు అంచిగౌడ్, సంగయ్యపేట మాజీ సర్పంచ్ బాధ్యనాయక్, బీసీసీఎల్ మండల నాయకులు ఆగంగౌడ్, రవీందర్ గౌడ్, బీసీసీఎల్ మండల అధ్యక్షుడు బండి మల్లేశం, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు సయ్యద్ అక్రమ్, పీఎస్సీఎస్ మాజీ డైరెక్టర్ జనార్దన్ రెడ్డి, రంగంపేట పీఎస్సీఎస్ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి, నాయకులు మనే కిష్టయ్య, రవితేజ తదితరులు పాల్గొన్నారు.